చక్కెర వేసి ఫ్రెష్ లైమ్ చేస్తాం మేము, కళ్ళకు గంతెలు కట్టి టైం చెప్పుతాం మేము. సముద్రంలో చక్కెర వేసి ఫ్రెష్ లైమ్ చేస్తాం మేము, కళ్ళకు గంతెలు కట్టి టైం చెప్పుతాం మేము. గన్న లేకుండా చేయగలం బ్యాంగ్ బ్యాంగ్ చంపేసుకుంటూ వెళితే ఆ రోజు దూరంలో లేదు, వచ్చే జనరేషన్కి ఇలాంటి జంతువులు కనపడవు, ఇలాంటి స్వేచ్ఛమైన వాతావరణం కనపడదు, వాళ్ళు శుభ్రమైన గాలి పీల్చుకోలేరు, ఇంకా వానలో నానలేరు కూడా. పూర్తి వాతావరణమే అల్లకల్లోలంగా అయిపోతుంది. కానీ ఇదంతా చేసేవారు ఎవరు? ఆఫ్రికాలో నేను నాశనం చెయ్యని అడవే ఉండదు, కానీ ఈ బయర్స్ ఇండియా యొక్క శాంతి, చెట్టు, పక్షులు మరియు జంతువుల యొక్క పొగడ్తలు చేస్తూ అలసిపోరు. వారి కోసం మీరు ఎంత ధరైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? కటేలి గారు, అక్కడి సరుకు కనుక వారికి అమ్మేస్తే బయర్స్ సంతోషిస్తారు. బయర్స్కి సంతోషంగా ఉంటే
కట్టేలీ కూడా సంతోషమే అవును కదా. ఇండియా వస్తున్నా నేను. మీ ఊరు శాంతివన్, శాంతిని అశాంతిగా మార్చడానికి. ఇదన్నమాట పూర్తి ప్రపంచంలో కల్లా పెద్ద భయంకరమైన స్మగ్లర్ కట్టేలీ. ఎవరో ఉండొచ్చు కదా దీని భయంకరమైన ఆలోచనలను ఆపేవారు. ఖచ్చితంగా ఉండే ఉంటారు, మనలోనే ఎవరో ఉంటారు. ఇది శాంతివన్, ఇండియాలోకెల్లా అతి సుందరమైన అడవి. ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఇదొచ్చేసి శాంతివన్ అనాథాలయం. ఇక్కడ నా ఫ్రెండ్స్ చింటు, మట్రు ఇంకా గట్రాలు ఉంటారు. ఒక సీక్రెట్ చెప్పనా? చింటులో భూదేవి ఇచ్చిన పవర్స్ ఉన్నాయి. పవర్స్ ఈ ఇనుము బాల్ని నువ్వు ఎలా ఎత్తగలుగుతున్నావు? అది బాల్ కాదు బలూనా? బాల్ని చేసా? అరే లేవరా నా లావు బలవంతుడా, కొంచెం ఆసనాలు చేసి పెట్టుకో. ఏ రోజైనా నిజంగా పోటీ పడాలనుకున్నప్పుడు ఈ గాలి నింపి ఉన్న శరీరం ఫుస్ అని వెళ్ళిపోతుంది. నా ఆరోగ్యానికి కారణం తినడం పడుకోవటమే. తెలిసిందా గుట్లీ, ఆసనాలు చేసి నాకు నీలాగా తినిపారేసిన మామిడి పండులో అయ్యేది లేదు. ఒరే నా జాంగా ఎర్ర రంగుది, వీడు మళ్ళీ నా జాంగా వేసుకున్నాడు. ఎందుకు? అందరి ఎర్ర రంగు జాంగాపై నీ కాపీరైట్ ఉందా ఏంటి? ఇది వాడిదెందుకు కాకూడదు? కాదు, ఇది నాదే. అరే పిచ్చోడా, నీ సైజ్ చూడు, వాడి సైజ్ చూడు, నీలాంటి వాళ్ళు ఇద్దరు ఫిట్ అవుతారు. జాంగా తోటైతే నువ్వు ఎర్ర రంగుది సూట్ కుట్టించుకోగలవు. అరే రే చింటు, నువ్వు కూడాను. వదిలిరమ్మట్రు, ఈ గట్రుగడు ఇలా వినడు, వీడికి వేరే విధంగా బుద్ధి చెప్పాల్సి ఉంటుంది. నువ్వే చెప్పుకో, నేను స్నానం చేయటానికి వెళ్తున్నా. అరే ఈ ఏనుగైతే సబ్బుని కూడా లాలీపాప్ అనుకుని నమిలి మింగేశాడు, తేనుపు కూడా తీసుకోలేదు. ఇదిగో వచ్చేసిందిగా తేనుపు, ఇప్పుడు నీకు సంతోషమేనా? అరే వీడు కుంభకర్ణుడు, డప్పులు కొట్టినా కూడా లేవడు. నాకే ఏదో ఒకటి చెయ్యాల్సి ఉంటుంది. చెయ్యి చెయ్యి, ప్లీజ్ ప్లీజ్ చెయ్యి కదా ప్లీజ్. ఏం చెయ్యాలో చెప్పు, ఐడియా ఏమైనా ఉందా? ఏదైనా ఇలా చెయ్యాలి దాంతో వాడి నిద్ర పాడైపోవడానికి. నా దగ్గర ఓ మంచి ఐడియా ఉంది. ఇదేంటి? Mm-hmm.
మచేస్తుంది. బట్టలు విడిచి భయపెట్టిస్తున్నాడా ఏంటి? సిగ్గులోనుడా ఈ బక్కోని వదలను. అరే ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్తావురా, నా శరీరంలోని ఆక్సిజన్ మొత్తం అంతా అయిపోయేటట్టు చేసావు కదా నువ్వు. వీరిలో దుర్వాసనని సుగంధం అన్నప్పుడు దానిని పీల్చుకుంటారు. ఎవరైనా సుగంధాన్ని దుర్వాసన అనగానే ముక్కుని రాసుకుంటారు. ఓహో భగవంతుడా, నేనే కనుక ఉండకపోతే ఈ పాపం పసివాడి జీవితం ఈ నరకంలో ఏమై ఉండేదో ఏమో ఏమో ఏమై ఉండేదో. మరి రండి టుల్టుల్ గారు, వచ్చి చింటూ మట్టు విశేషాలేంటో కనుక్కోండి. గట్రు వదిలిన సుగంధాన్ని పీల్చుకుని వాళ్ళిద్దరూ ఉడికిపోయిన బంగాళదుంపలా అయిపోయి ఉంటారు. ఆలుగడ్డ అది కూడా ఉడకబెట్టినవా? సరే సరే, నాకు ఉడకబెట్టిన ఆలుగడ్డ చాలా చాలా ఇష్టం. గట్రుకి చెప్పు నా గురించి చాలా ఆలుగడ్డల్ని ఉడకబెట్టి ఉంచమని. ఓకే ఓకే, మీరు పదండి. సరే వెళ్తాను. ఆ
చూడండి, ప్రపంచంలోని ఇద్దరు తెలివిమంతులు కలుసుకుంటున్నారు. ఇడియట్స్. ఒరే బక్కోడా, నోరు మూసుకోలేదా? నిన్ను ఒక్క పంచుతో పగలగొట్టి నీ ఆమ్లెట్ ను ఈ టుల్టుల్కి తినిపిస్తాను. చూసారా, ప్రతి విషయంలో ఇద్దరు తిరటమే గుర్తుకొస్తుంది. చూడు మొట్రు, నేను ఇంటెలిజెంట్నే, కానీ ఇడియట్ అని కేవలం నన్ను మచ్చమచ్చే పిలుస్తుంది. నువ్వెందుకన్నావు? తొందరగా దీని అర్థం చెప్పు, లేదంటే నీవన్నీ ఇక్కడే తీసేస్తాను. థ్యాంక్ యూ ఫర్ మెయింటైనింగ్ ద కంటిన్యూటీ ఆఫ్ దట్ వాజ్ గుడ్ నో ఫ్రెండ్. చూల్చూల్, అరే వీడు చెప్తున్నది ఏంటంటే, రాముడు చేసిన బంధం ఒకటి గుడ్డిది ఇంకోటి చెవిటోడు, ఇప్పుడు అర్థమైందా? ఓకే, నువ్వు నా గురించి ఏం చెప్పినా మంచి గురించే చెప్తావు. కన్ఫ్యూజన్ దూరం చేసినందుకు థ్యాంక్ యూ. ఇంకా వదిలే బాబు, చాలా అల్లరి చేస్తున్నావు. ఎనీవేస్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఇదిగో వచ్చాడు కబ్రు బాండ్. థ్యాంక్ గాడ్, ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ క్లియర్. అందరూ ఒకచోట చేరారంటే మళ్ళీ గట్టు కడుపుకి ఏం కాలేదు కదా. అబ్బే అదేం లేదు కబ్రు, మేము రోజులాగే భూదేవిని ప్రార్థించడానికి వచ్చాము. వారిని, ఈ అడవిని, ఇందులో ఉండే మా ఫ్రెండ్స్ ని రక్షించే శక్తి ఇవ్వమని వేడుకుంటున్నాం. శక్తి అంటే పవర్. గుడ్, ఐ విత్ యూ. ఐ విత్ యూ. అలా అయితే నాకు అనిపించట్లేదు నువ్వు మాతో ఉన్నావని. ఈ మధ్య నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ చుట్టూ చాలా తిరుగుతున్నావని తెలిసింది. అన్నట్టు ఎక్కడా కనిపించడం లేదే నీ పట్టాక.
అరే గురు, నువ్వు మాత్రం నా గుండె తీగలని కదిలించవచ్చు. మనసు నవ్వున్నది చెప్పాలనున్నది మాటలు. నువ్వు చెప్పెవరు? ఎవరు ఎవరు ఎవరు? సరే, నేను ఎవరికి చెప్పను, ఎవరు నా మనసు బాధను అర్థం చేసుకుంటారు? నా గుండె చెప్పింది. చూడు, మళ్ళీ నాటకం చేస్తున్నాడు. నాటకాలు ఆడుతుంది, నేను కాదు. ఇంకెవరో చేస్తున్నారు ఈ నాటకాలు. అయిపోయింది. అరే పొడుగోడా, వాణ్ణి కిందకి దించు, లేదంటే నిన్ను కొట్టి కొట్టి కార్టూన్ చేస్తా. అరే గురు, కొంచెం ప్రేమగా చెప్పచ్చు కదా. అరే గట్రు, నేను ఒకవేళ పైనుంచి కింద పడ్డాననుకో, నా ఎముకల్లో సున్నం కూడా మిగలదురా. అరే గట్రు, నువ్వేంటి నన్ను కార్టూన్ చేసేది? నన్ను ఆ భగవంతుడే కార్టూన్గా చేసి పంపాడు. ఇంత పెద్ద పొడవైన మెడను మీరు ఎవరికైనా చూసారా? అరే అన్న, ఏమంటున్నావన్నా నువ్వు? ఇంతటి అందమైన పొడవైన మెడ నీకు తప్ప ఇంకెవరుకుంటుంది చెప్పు. ఒరే గట్టు, నువ్వు కూడా మరీ ఎక్కువ చేస్తున్నారా? అరే ఏంటి అందమా? అరే ఏమైంది కబ్రు, నీ రొమాంటిక్ ఫీలింగ్స్ అన్ని గాల్లో ఎగిరిపోయాయా? అరే అలా అనకరా బాబు, చెప్పండి ఎవరన్నా కిందకి దించమని. అరే ఎవరైనా వచ్చి మీరు కిందకి దింపండి. అమ్మయ్య బతికేనరా దేవుడా. చూడు జిరాఫీ, నువ్వెందుకు ప్రతిసారి నీ శరీరాన్ని చూసి బాధపడతావు? భగవంతుడు ప్రతి ఒక్కరిని అందంగా తీర్చిదిద్దాడు. నీ శరీరంలో అయితే ఎంతో అందమైన రంగులు నింపున్నాయి, అవి ఎవరిలోనూ లేవు. నువ్వు ఏ పొడవైన మెడ గురించి మాట్లాడుతున్నావో, ఆ మెడే కదా మా దింగరి కబ్రు ఆట పట్టించింది. అరే నన్ను ఏడిపించకండి, నన్ను గడ్డి తిననివ్వండి ప్లీజ్. కానీ ఆ కార్టూన్ విషయం అయితే నిజమే కదా. రండి మిత్రులారా, మనకి ఇంత అందమైన జీవితాన్ని ఇచ్చినందుకు అందరం కలిసి ఈ భూదేవికి నమస్కరిద్దాం. నేను ప్రతిరోజులాగా ఈ రోజు కూడా మాటిస్తున్నానమ్మా, నువ్వు నాకిచ్చిన ఈ శక్తిని అవసరం వచ్చినప్పుడే ఉపయోగిస్తాను. దీన్ని ఎప్పుడూ కూడా దుర్వినియోగం చెయ్యను. ఎవరైతే కటేలీ మాట వినరో వారిని చంపేస్తా. ఈ అడవికి రాణిని, నాకు తెలియకుండా ఈ అడవిలో ఆకు కదలటానికి కూడా వీల్లేదు. అర్థమైందా? హాయ్ బాబోయ్. అరే ఏదో గుచ్చుకుంది, బాగా నొప్పుగా ఉందిరా. ఆగు, నాంత హెల్ప్ చేస్తున్నా.
ఇలారా హెల్ప్ చేసేది? హెల్ప్కి నువ్వు ఇచ్చేది స్లాపా? రాస్కెల్ చూసుకోరా. ఆపండి, నోరు మూయ్. మూర్ఖుడా, ఇక్కడ నోరు మూసుకోకపోతే జంతువుల చర్మం బదులు మీ తోలు తీసి అక్కడ తగిలిస్తాం. క్షమించండి కటేరీ గారు, కొంచెం తెలియక మిస్టేక్ జరిగింది. ఈ అడవిలో ఎవరికంత దమ్ముందని మీకు వ్యతిరేకంగా మాట్లాడడానికి? నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ అడవికే కాదు మొత్తం ప్రపంచానికే మహారాణి. అందుకే కదా అందరు కొనేవారు. మీరు పంపించినటువంటి సరుకునే నమ్ముతారు కదా. అవునండి కటెలిగరా, ఇప్పుడు జంతువులతో పాటుగా చెట్ల కూడా డిమాండ్ బాగా ఉందనుకోండి, ఈ సమయంలో మీకన్నా మంచి సప్లయర్ ఎవరు లేరండి? లేనేలేరు. కరెక్ట్గా చెప్పారు. నాకు మాత్రం మంచి సరుకు కావాలి, డబ్బులు టెన్షన్ పెట్టుకోదు. అంటే ఇది అదే ఆంగ్ల సామెత అయిపోయింది. సరుకు మాకు కావాల్సింది, డబ్బులు మీకు కావాల్సినంత. అరే చెంచే, నీ ఆంగ్లం కొద్దిగా ఎక్కువగానే గుడ్ బెటర్ బెస్ట్ అవుతుందా? కానీ కట్టేలి ఎప్పుడైతే మాట్లాడుతుందో అక్కడ ఇంకెవరూ మాట్లాడటానికి వీల్లేదు. ఇప్పుడు ఈ సామెతను అందరూ కట్టేలి తెలుగులో వినండి. సరుకు కట్టేలి ఇచ్చేది తీసుకోండి, డబ్బులు కట్టేలి అడిగింది ఇవ్వండి. రాణి గారు, మీకు నా చాలా పెద్ద థ్యాంక్ యూ. మీరు నా ఆంగ్ల భాష మాట్లాడే శక్తిని మెచ్చుకున్నారు. నేనైతే ఇంతకన్నా భయంకరంగా ఆంగ్ల భాషని మాట్లాడతాను, కానీ ఏం చేయను, మీలా ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోరు. కుళ్ళిపోయిన కొబ్బరికాయ, లేకపోతే ఆ ముందున్న యాపిల్ నీ నోట్లో పెడతా. మీరు చాలా చాలా మంచివారు. నా మీద కోపం కూడా నాకేదన్నా తినిపించే తీర్చుకుంటానంటున్నారు. నేను మీ మాటని ఎలా కాదనగలను? నేనేమో మీ పూజారిని, అందుకనే ఇది మీ ప్రసాదం అనుకుని తినేస్తాను. తిను. ఏమైంది చెంచా గారు? ఏం లేదు, కొంచెం హెడేక్ లో పెయిన్ వస్తోంది అంతే. గురు, పెయిన్ వస్తే పెయిన్ కిల్లర్ తీసుకోలే ఏంటది? కానీ మా సరుకు గురించి కూడా ఏమైనా ఆలోచించండి. ఆపరా, దాని గురించి మీరెందుకు ఆలోచిస్తున్నారు? నేనున్నాను కదా. అవునవును, అన్ని అడవులను నరికించేస్తా, అన్ని జంతువులను పట్టించేస్తా. బతికుంటే సరే, లేదా చనిపోయినా పర్వాలేదు. వాహ్ వాహ్ వా 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 వా. షట్ అప్ షట్ అప్ షట్ అప్. నా మూడు పుల్లు ఎక్కడా? నా మూడు పుల్లు ఎక్కడా? ఇప్పటి వరకు రాలేదెందుకని? రాణి గారు, నేను థింక్ చేసి ఆలోచించాను. వాళ్ళు వస్తూనే ఉంటారు అని అనుకుంటున్నాను. నా పేరు పప్పు కట్టర్. పడేస్తాను మిమ్మల్ని, కట్ చేసి ఇన్సైడ్ ద గట్టర్. పరిగెత్తరా పరిగెత్తు, ఎంత దూరం పరిగెత్తుతావో పరిగెత్తు. డమ్రు కాలియాగాడి గురి ఎప్పుడు తప్పదురా.
మిమ్మల్ని వదిలేయాలనిపిస్తోంది. కానీ ఏం చెయ్యను, తేజ షికారి నా పేరు. మిమ్మల్ని అందరినీ పట్టుకుని కటేలీ దగ్గరికి తీసుకెళ్లడమే నా పని. గట్రుమట్రు బంతిని పట్టుకోండి. అరే మట్రుగా, నీవు ఒక బంతిని కూడా పట్టుకోలేవురా? నాకెందుకు చెప్తున్నావురా ముద్దోడా, నువ్వు కూడా తీయచ్చు కదా. ఇది బంతి, రసగుల్లా ఏం కాదు. నువ్వెత్తుకుని నోట్లో పెట్టుకోవడానికి, దీన్ని పట్టుకోవడానికి పరిగెత్తాల్సి ఉంటుంది. అది నీ వల్ల కాదు. ఏ మచ్చి మచ్చి నువ్వు పట్టుకో. గుడ్ షాట్ మచ్ మచ్. ఒక షాట్ ని నేను కూడా కొడతాను. ఇదిగో తీసుకొచ్చు. మైండ్ చెయ్యకే, నేనైతే రోజు స్నానం చేస్తా, కానీ ఎప్పుడో ఒక్కసారే కడుక్కుంటాను. బహుశా నా శరీరంలోని తప్పు భాగం కిందకి వచ్చేసింది. కానీ డోంట్ లూజ్ ధైర్యం, కొద్దిసేపట్లో బెటర్గా ఫీల్ అవుతావు. ఈ సునామీ నుంచి బయటపడితే కనుక తప్పక ఐ విల్ ఫీల్ బెటర్. థ్యాంక్ యూ. ఈ దెయ్యం ఎప్పుడొచ్చినా వీడు ముఖం వీడు చేష్టలు చూస్తే భయమేస్తుంది. తెలీదు ఎందుకు వీడు నన్నే ఎందుకు ఇలా చూస్తాడు. దరిద్రుడు ఖచ్చితంగా ఏదో దరిద్రపు వార్తే తెచ్చి ఉంటాడు. వాడిదేం తప్పు, నువ్వు మొహంతోనే దొంగలా బిచ్చగానిలా కనపడతావు. ప్రతిసారి ఎప్పుడు ఏది దొరుకుతుందో ఏం తినాలని ఆలోచిస్తుంటావు. నువ్వు నోరు మూసుకో బక్కోడా, లేదా ఈ రోజు నిన్ను తిని నాకల్ని పూర్తి చేసుకుంటాను. అరే యార్, మీరు మళ్ళీ మొదలు పెట్టారా? కబ్రు వీళ్ళ గురించి వదిలి, నువ్వేంటి ఇంత భయపడుతూ వస్తున్నా? నేను కాదు, ఈ విషయం వింటే అడవే భయపడాల్సి ఉంటుంది. కటిలి రాని వాళ్ళ మనుషులు మొత్తం అడవిని అలకల్లోలం చేసేస్తున్నారు. జంతువుల్ని పక్షుల్ని ఎక్కడ పడితే అక్కడ పట్టుకెళ్ళిపోతున్నారు. చెట్టు, ఇప్పుడు ఇక నువ్వే ఏదైనా చెయ్యాలి. కానీ చెట్లని నరికివేయటం వల్ల ఏమవుతుంది? చిన్న మెదడున్న పెద్ద మనిషి, చెట్లే కనుక లేకపోతే శ్వాస తీసుకోవడానికి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంతటి అందమైన ప్రకృతి ఎక్కడి నుంచి వస్తుంది? ఆక్సిజన్ కి బదులు అప్పుడు నీది టుల్టుది గ్యాసే దొరుకుతుంది. ఇక ఇలాంటి శ్వాస తీసుకుని మిలమిలలాడుతూ చావటం కన్నా మా ప్రాణాలు మేము తీసుకోవడమే మంచిది. నాకీ కటీలి పేరు విన్నట్టుగా ఉంది. ఓ నో,
ఇది శాంతివన్ లోకొచ్చిందా? ఈ కటిలిని ఆపడం కోసం మనందరం కలిసి ఏదో ఒకటి చెయ్యాలి. ఈ పనిలో రింకి తన డాన్సింగ్ పవర్స్ తో మనకి సహాయం చేయగలదు. ఓహో, డాన్సింగ్ క్వీన్ చింటు. అరే యార్, మీరు కూడా? అచ్చా, అంటే మేమిప్పుడు మీరయ్యామన్నమాట. ముందు నువ్వేమైనా జంతువ్వా? ఇది జోకులేసుకునే టైం కాదు. తొందరగా మనం రింకీని కలవాల్సి ఉంటుంది. పదండి. మంచాడు కాదు, ఎక్కడైనా ఏదైనా మొదలు పెట్టేస్తుంటాడు. మచ్ 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 మచ్. నువ్వు నిజం చెప్పావు, వీడు మనిషి కాదు జంతువులా ఉన్నాడు. ఏం తెలుసు దేన్ని ముద్దు పెట్టుకుంటున్నాడు? అరే భగవంతుడా, ఎప్పుడు ఇలా నాతోనే ఎందుకు జరుగుతుంది? పెళ్ళైతే అయిపోయింది,
ఇంకొద్దిసేపు కలలోనే ఉండనివ్వచ్చు కదా. కృతజ్ఞతలు చెప్పుకో ముద్దోడా, నీ కళ ఆగిపోయినందుకు. లేకపోతే ఏ పనైతే నువ్వు చేస్తుండేవాడివో అది కనుక చేసుంటే ఇంకేమీ చేయకుండా ఉండిపోయేవాడివి. నీకు శ్రాద్ధం కూడా పెట్టే అవసరం ఉండకపోయేది. అరి చింటు, మీరందరూ ఇక్కడ? అంతా క్షేమమే కదా? కొద్దిసేపటి వరకు అంతా బాగానే ఉంది, ఇప్పుడు ఏదీ బాగాలేదు, అంతా నెలలో కలిసిపోయింది. అలా ఏం జరిగింది గట్రు? అన్నయ్యా? అన్నయ్యనా? లేదు, ఇప్పుడు అన్నీ సరిగ్గా ఉన్నాయి, ఏ తప్పుడు ఆలోచనలు ఉండవు. అరే ఏమి లేదు రింకి, వీడో పిచ్చోడు, వీడికి తినడం వెళ్ళడం అంటే ఐమ్ సారీ, కళలు కన్నం తప్ప ఏమీ కనపడదు. మేము యాక్చువల్లీ ఈ అడవి సేఫ్టీ గురించి ఒక ఇంపార్టెంట్ మాట చెప్పడానికి వచ్చాం. నువ్వుండగా అడవిలో ఎలాంటి సమస్య వస్తుంది? నా వల్ల ఏం కావాలన్నా నువ్వు చెప్పు, అంతే. నీ గురించి నేను ఏమైనా చేస్తాను. లేదు లేదు, మీరు కానివ్వండి, అడవి విషయం మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాంలే. టోల్ టోల్ ఇంకా గట్రు లాంటి వాళ్ళని భరిస్తూ భరిస్తూ ఏదో రోజు ఈ అడవులన్నీ నాశనం అవ్వాల్సిందే కదా. రింకీ, కబ్రు న్యూస్ తెచ్చాడు, అదేంటంటే కటీలి వాళ్ళ మనుషులు అడవుల్ని నాశనం చేస్తున్నారట. అడవులని, ఇందులోని జంతువుల్ని కాపాడడానికి కటీలికి బుద్ధి చెప్పడం ఎంతో అవసరం. దీనికోసం మాకు నీ సహాయం అవసరం ఉంటుంది. మనకి ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళ భవిష్యత్తుని కాపాడాలనుకుంటే మనం కలిసి ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. నీ ఫ్యూచర్ జనరేషన్? మరి నాకేంటి? నా జనరేషన్ మొదలవ్వక ముందే ఆ టుల్టుల్ గాడు మొత్తం పాడు చేస్తాడు. నువ్వు చింతించక చింటు, నేను నీతోనే ఉన్నాను. నువ్వు చెప్పంతే, మిగతాది నా మీద వదిలేయి. అయితే సరే, మన అందరం కలిసి ఒక ప్లాన్ చేయాల్సి ఉంటుంది. అందరం ఆ ప్లాన్ ప్రకారంగానే నడవాల్సి ఉంటుంది. మనలో ఏ ఒక్కరు చిన్న తప్పు చేసినా అందరికీ సమస్య తెచ్చిపెట్టచ్చు. సో ఎవ్రీబడి బి కేర్ఫుల్. కబ్రు, నువ్వు కటీలి వాళ్ళున్న స్థలానికి వెళ్ళి వాళ్ళ మనుషుల్లో కలిసిపోవాలి. వాళ్ళు మళ్ళీ శాంతివన్ పై అటాక్ చేసేలా నువ్వు రెచ్చగొట్టు. ఈ పనిలో రింకి, గట్రు ఇంకా మచ్చిమచ్చి కూడా నీతో ఉంటారు. అరే, వీడితో పాటు నన్ను ఎందుకు పంపిస్తున్నావు? వీడి మొహం చూడటం కూడా నాకిష్టం లేదు. అలాగా మొద్దోడా, నువ్వు రింకి మచ్చిమచ్చి వాళ్ళని చూస్తూ ఉండు, అయినా టుల్టుల్ అక్కడికి వెళ్ళటం లేదు కదా. కానీ నువ్వు ఒక్కటి గుర్తుంచుకో, నువ్వు కళ్ళలు కనటానికి కాదు, ఒక ఇంపార్టెంట్ పని చేయడానికి వెళ్తున్నావు. లేదంటే నువ్వు కూడా మునుగుతావు, పక్కనున్న వాళ్ళని కూడా ముంచేస్తావు. రింకీ, నువ్వు జాగ్రత్తగా ఉండు. రింకీ గురించి చాలా ఆలోచిస్తున్నావే, ఇప్పుడు మాకు కూడా చెప్పు, మేం మళ్ళీ రామా ఏంటి? నాకు నీ మీద అనుమానం కలుగుతోంది. నువ్వు కటేలీకి మమ్మల్ని బలికి పంపించటం లేదు కదా? చింతించకండి, మిమ్మల్ని అందరినీ నేను చూసుకుంటాను. సరే, మరి పర్వాలేదు. దిస్ ఇస్ ద లాస్ట్ కాల్, దయచేసి అందరూ తొందరగా కదలండి, లేదంటే పనికిరాని వస్తువులు అనుకుని ఇక్కడే వదిలేయాల్సి ఉంటుంది. పదండి బాబు, పదండి, పదండి. మిగతా వాళ్ళందరి పనులు వారి అటాక్ తర్వాతే స్టార్ట్ అవుతాయి. ఈ ఫిల్మ్లో అందరికీ తమ తమ రోల్ బాగా చేయాల్సి ఉంటుంది. సరే, దేర్ విల్ బి నో రీటేక్, ఒక్క తప్పు కూడా జరగడానికి వీల్లేదు. నరికేయండి, నాశనం చేయండి ఈ అడవికి రాణిని. నా పేరు కట్టేలి రాణి. ఏయ్, నీ పేరేంటి మిస్టర్ కోతి? కోతా? మై నేమ్ ఇస్ బాండ్, కబ్రు బాండ్. అడవిలోని ప్రతి చెట్టు, ప్రతి జంతువు యొక్క నరాల్ని నేను పసిగట్టగలను. అందుకే చెప్తున్నాను, చెట్లని నరకడానికి, జంతువుల్ని పట్టుకోవడానికి శాంతివన్ కన్నా మంచి అడవి మొత్తం ప్రపంచంలో ఉండనే ఉండదు. వీడి మొహంలోని పసితనాన్ని చూస్తూ ఉంటే ఒక నిజమైన నీచుళ్ళగా చక్కగా కొట్టొచ్చినట్టున్నాడు. అది మన అందరితోనూ మ్యాచ్ అవుతుంది. ఇంకా నిజానికి చాలా ఆర్డర్స్ పెండింగ్లో ఉన్నాయి.
మనం కనుక అదే బాగా స్లోగా అంటే ఇంగ్లీష్లో చెప్పాలి అంటే మనం తొందరగా ఏదైనా చెయ్యకపోతే ఆర్డర్స్ చేతిలో నుంచి వెళ్ళిపోతాయి. కటేలి గారు, ఈ బొడ్డుగాడు ఈ కబ్రు బాణుతో కలిసి వచ్చాడు. అందరి భోజనం వీడే తినేశాడు. తొందరగా వీడి పన్నింటో చూసుకోండి, లేదంటే వారం రోజులు తిండి వీడొక్కడే తినేస్తాడు. తేనుపు కూడా తేంచలేడు. ఏంటి ఇలా భేదవారిలా మాట్లాడుతున్నావు నువ్వు? చెప్పటానికైతే అడవి రాణి దగ్గర పనిచేస్తున్నానన్నావు, కానీ ఒక బంధువు కూడా భరించలేవా? నువ్వు తేనుపు గురించి మాట్లాడకు. నేను తేంచాననుకో మీరందరూ ఇక్కడ నుండి పారిపోవలసి ఉంటుంది. ఆపు ఆపు ఆపు. వీడెవడు పిలవని బంధువు? కటలి రాణి గారు, వీళ్ళు వీళ్ళంతా నా డాన్సింగ్ గ్రూప్. వీడి పేరు దరసింగ్ అట్లాగే వీళ్ళతోటి మిస్ మచ్చి మచ్చి సేను, మిస్ నచ్చలి రాణి గారు. ఇవాళ వీళ్ళంతా మిమ్మల్ని మీతో ఉన్న వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి వచ్చారు. అంటే కటేలి రాణి గారి సభలో మనోరంజన అంటే తెలుగులో చెప్పాలనుకుంటే ఎంటర్టైన్మెంట్ అవుతుందా? బాగుంది, చాలా బాగుంది. అందరి బయోస్ను భయంకరమైన సభలో పిలవండి పండగ చేసుకోవటానికి. ఈ పండగ ఈరోజే అవుతుంది, దాని తర్వాత శాంతివనంపై అటాక్. Shake that thing, baby. You like that? Yeah, baby, I saw you. Girl, you know you look good to me, mom. Thank you.
రేపటి వరకు అందరి బయస్ ఆర్డర్స్ కంప్లీట్ కావాలి. కట, తేజ, డమ్రు వెళ్ళి శాంతివనం శాంతిని అశాంతిగా మార్చండి. ఒక్కొక్క చెట్టుని నరకండి. ఒక్క జంతువు కూడా బతకడానికి వీల్లేదు. అండర్స్టాండ్? మీరు ఏం వర్రీ కాకండి కట్టేలి గారు, పని పూర్తవుతుంది. నా వలలోంచి తప్పించుకోవడం ఏ జంతువుకైనా సరే అంత సులువు కాదు. నాకు నా గురి మీద పూర్తి నమ్మకం ఉంది. ఈ ఫిల్మీ డైలాగులు ఆపేసేయండి. ఏ పని అయితే చెప్పాము అది నోరుతో కాదు చేతులతో, అంటే తెలుగులో చెప్పాలనుకుంటే విత్ హ్యాండ్స్ చేసి చెప్పండి. విత్ హ్యాండ్? విత్ హ్యాండ్ ముందు నీ మెడ నొక్కైనా చెప్పు. ఎప్పుడు చూసినా పితూరులు చెప్తూ ఉంటావు. ఏ రోజైతే అడవి జంతువులు పూర్తిగా అయిపోతాయో ఆ రోజే నీ నెంబర్ పెట్టేస్తా. నాకైతే అనిపిస్తోంది కటేలి, ఒక ఎముకల గూడు మీద ఏదో ఓ నీచమైన జంతువు చర్మాన్ని ఎక్కించినట్టుగా. అరే చెంచా, ఇంకా ఎక్కువ నోరు తెరిచావనుకో ఈ శాంతివనం కన్నా ముందు నీ పనే పూర్తయిపోతుంది. జాగ్రత్త. అరే అన్నలారా, అంటే తెలుగులో చెప్పాలనుకుంటే బ్రదర్స్, నేనైతే ఊరికే అంటే జోక్స్ చేస్తున్నాను, మీరైతే ఫిల్మ్లో ద ఎండ్కే వచ్చేసారు. ఏ మీరు ఏం గుసగుసలాడుకుంటున్నారు? ఏ ఎండిపోయిన కొబ్బరికాయ, వారిని ఆపి ఇక్కడ టైం వేస్ట్ చేయకులేదంటే వాళ్ళకి బదులు నేను శాంతివనంకు పంపిస్తాను. వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. అరే నీచులారా, అంటే ఆంగ్లంలో చెప్పాలనుకుంటే అన్నలారా, తొందరగా వెళ్ళండి, నన్నెందుకు మధ్యలో ఇరికిస్తారు. ఇక్కడ ఎన్ని చెట్లున్నాయి, ఎక్కడి నుంచి మొదలు పెట్టను? కట్టర్ గారు, మీరు అలసిపోయి ఉంటారు కదా, కొద్దిసేపు కూర్చోండి. నువ్వు అన్నది నిజమే, నరకటానికి ముందు కొద్దిసేపు కూర్చుంటాను. అయినా ఆకలి కూడా చాలా అవుతుంది. తీసుకోండి. పదండి ఇటువైపు. ఆగండి ఆగండి ఆగండి, ఏం చేయకండి. Mm-hmm.
అరే వెళ్ళిపోతున్నావు, యాపిల్ తినిపోరా. నరికేయనా, నాశనం చేసేయనా. ఎవరైతే కట్టేలి పని పూర్తి చేయరో వారిని నేను చంపేస్తాను. ఏమనుకుని మళ్ళీ మీరు తిరిగి వచ్చారు? కట్టేలి బాగా సంతోషపడుతుంది అనుకున్నారు కదూ, మీకు లడ్డూలు ఇస్తుంది అనుకున్నారు కదూ, ఇంకా ఏమైనా మిగులుంటే స్వీట్లు పంచిపెడుతుంది అనుకున్నారా కదూ? రాణి గారు, దయచేసి తినే తాగే విషయాలు మాట్లాడకండి, నేను ఇమోషనల్ అయిపోతాను. ఇక్కడి నుంచి వీళ్ళు వీళ్ళ కుక్కలు పెద్ద పెద్ద మాటలు అనుకుంటూ వెళ్ళారు, ఇప్పుడేమో తలలు దింపుకొని కూర్చున్నారు. సిగ్గు రావట్లేదా? ఈ ఎండిపోయిన బక్కటోడి నోరు కత్తెరలు తిరుగుతోంది. ఈసారి వేట దొరక్కపోయినా సరే వీణ్ణి మటుకు వేటాడి తీరతా, నరికేస్తా నా కొడుకునిగా. ఇప్పుడే చూపిస్తానుండు. ఇప్పుడేమి గుసగుసలాడుతున్నారు యదవల్లారా? తెలివి పంచుతున్నప్పుడు మీరు బఠానీలు అమ్ముకుంటున్నారా?
తెలివి తక్కువ ఉళ్ళాక వేరువేరుగా వేటకి వెళ్లకుండా కలిసి వేటాడుంటే ఈవేళ మీకు ఈ పరిస్థితి రాకపోయేది. క్షమించండి కటేలి గారు, మీరు అంటున్నది నిజం. మళ్ళీ ఎప్పుడూ ఇలాంటి తప్పు జరగదు కటేలి గారు. రేపు మేము మళ్ళీ అటాక్ చేసి మీ సరుకు ఆర్డర్ని పూర్తి చేస్తాం. కటేలి రాణి గారికి జయ హో. రాణి గారు, ఈ నాలా సింగ్ అంటే గటర్ గారు చాలా మంచివారు. తినటం అంటే వీరికి చాలా ఇష్టం. వీరెక్కడికో వెళుతుండగా నేనే వీరిని పిలిచి కటేలి గారి మీ డాన్స్ను చూసి ఆనందించి కేవలం మీకోసమే పార్టీ పెట్టారని చెప్పా. అందుకే మాతో వచ్చేశారు. కానీ వీరు వీళ్ళ స్నేహితుల ప్లాన్ గురించి అంతా చెప్పేశారు. వీరందరిది చాలా మంచి ఆలోచన. అరే గట్రు గారు, మీరు ఆ వంట గురించి ఆలోచించకండి. నేను తిన్నాక మిగిలినవన్నీ అన్ని రకాల వంటలు మీ ముందు పెట్టేస్తాం. అందుకని మీరు మీ స్నేహితులను కూడా ఇక్కడికే పిలవచ్చుగా. వెళ్ళండి, పుచ్చిపోయిన కొబ్బరికాయ. వెళ్ళి వీరి అందరి స్నేహితులకు చెప్పండి, వారి స్నేహితుడు గట్రు గారు మా బంధువులని, ఈరోజు పార్టీలో వారందరూ కూడా మా బంధువులే అని. ఓకే, వెళ్ళు వెళ్ళు. చింటు, కటేలి రాణి గారు అడవి ఫ్యూచర్ గురించి డిస్కస్ చేయటానికి మిమ్మల్ని పిలిచారు. మీ ఫ్రెండ్ గట్రు గారు మీ అందరి గురించి మాకు చెప్పేశాడు. కటేలి గారు మీ ఆలోచన విధానం చూసి చాలా సంతోషించారు. ఇప్పుడు వారు మీతో కలవాలనుకుంటున్నారు. సరే, నాకు ముందే తెలుసు ఆ మొద్దోడు తన తిండి గురించి మనందరినీ ముంచేస్తాడని. ఒక్కసారి దొరకని ఒకేసారి వాడి గొంతులో చెయ్యి వేసి మొత్తం తిండిని బయటికి తీసేస్తా. కటీలి, నువ్వు ఈ చెడ్డ పనులు చేయడం మానేస్తున్నావని విన్నాను. పోనీలే, ఆలస్యమైనా మారావు. ఇది విని మాకు చాలా సంతోషం కలిగింది. హలో చింటు బాబు, తెలుసా నీకు, నా పెళ్లి కూడా ఒక కరెక్ట్ వయసులో అయి ఉంటే నాకు కూడా అచ్చు నీలాగా ఒక అందమైన తెలివైన బాబుండేవాడు. కానీ ఏం చెయ్యను. పోనీలే చింటు బాబు, నీకు కావాలంటే నువ్వు నా కొడుగ్గా నాతో పాటు ఇక్కడే ఉండగలవు. మొత్తం అడవిపైనే ప్రిన్స్లా రాణించగలవు నువ్వు. కావాలనుకుంటే నీ స్నేహితులను కూడా ఇక్కడే పిలిపించుకో. రాణిగారి మాటల్ని వినండి రాజకుమారుడు చింటూ గారు. మీరు మీ పూర్తి జీవితాన్ని ఎంజాయ్, అంటే ఇంగ్లీష్లో చెప్తే ఎంతో మజా చేయగలవు. ఇంత పెద్ద పెద్ద బయ్యర్స్ని కూడా కలవచ్చు. అంటే నువ్వు కూడా అడవికి రాజు అయిపోతావు రాజు? ఏంటి ఈ స్నేహం పక్కా అనుకుంటావా? మీలాంటి బయర్స్ కారణంగానే కటీలి వంటి వ్యాధులు పుట్టుంటాయి. మీరు పూర్తి అడవితో పాటు ప్రపంచంలోని మొత్తం ఆస్తినిచ్చినా కూడా నేను దాన్ని అంగీకరించను. కటీలి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు కానీ నీ మనుషులు కానీ ఈ పనులని ఆపకపోతే నేను నా స్నేహితులు మేమందరం కలిసి మిమ్మల్ని కొట్టి కొట్టి ఈ అడవుల్లోంచి బయటికి తరిమేస్తాం. అన్నట్టు నీకు దత్తతే తీసుకోవాలనుకుంటే ఈ అడవిలోని నోరు లేని జంతువుల్ని తీసుకో. వాటిపై ఎలాంటి అత్యాచారాలు చేయకు. అరే యార్ చింటూ, నీకు దీనికి కొడుకయ్యేది లేకపోతే మానే. కట్టేలి అమ్మా, నన్ను దత్తత తీసుకో. నాకు మీ ఇక్కడి వంట బాగా నచ్చింది. మమ్మీ మమ్మీ ప్లీజ్ వద్దనకు. మమ్మీ ప్లీజ్. ఎప్పుడు చూసినా తినడం గురించి ఆలోచిస్తూ ఉంటావు. ఇంకాసేపు ఇక్కడ ఉన్నావనుకో, నీకు కడుపు నిండా పెట్టడం కాదు, నిన్నే తన కుక్కలకి ఆహారంగా వేస్తుంది. చర్మం మిగిలితే గనక ఈ బయర్స్కి అమ్మేస్తుంది.
పర్లేదు చుంటూ, వదకట్టు. ఇప్పుడు నేను చెప్పేది అర్థం కాదు, కోపంలో ఉన్నావు కదూ కదూ. వెళ్ళు ఇంటికి, వెళ్ళి నా మాటను మళ్ళీ శాంతిగా ఆలోచించు. వెళ్ళు. అరే కట్టెలి గారు, ఏంటి మీరు చేసింది? ఇంటికి వచ్చిన వాళ్ళని ఊరికే వదిలేశారా? తెలివిని పంచుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా బఠానీలే అమ్మి ఉంటారు. అరే తెలివి తక్కువ వెదవల్లారా, ఇందులో కూడా కట్టెలి పన్నాగా ఉంది. ఇప్పుడు నేను వీళ్ళని వదలకపోయి ఉంటే కనుక వీళ్ళ స్నేహితులు ముందు చేయబోయే పనుల్లో అడ్డంకులు కలిగించేవారు. ఇప్పుడు మన ముఖ్య లక్ష్యం ఏంటి? మన బయ్యర్స్ కి సరుకుని సప్లై చేయటం. ఇప్పుడు వీళ్ళు ఆలోచించలేరు కూడా మనం ఇంత తొందరగా మళ్ళీ అటాక్ చేస్తామని. తేజ, డమ్రు, పప్పు, సిద్ధం కండి, మనం ఇప్పటికిప్పుడు అడవిపై అటాక్ చేస్తున్నాం. వీరందరికీ కట్టేలిని అవమానించినందుకు బుద్ధి కూడా చెప్పాలి. అడవిని అంతా అల్ల కల్లోలం చేసి. వా మహారాణి గారు, ఏం పన్నాగం పన్నారండి. నా మెదడు బ్రెయిన్ కైతే ఈ విషయం తట్టనేలేదు. ఎందుకంటే నీ మెదడు బ్రెయిన్ లో అసలు తెలివే లేనందుకు. ఈ తెలివి వల్లే కదా నేను రాణిని, నువ్వు చెంచావి. అర్థమైందా? ఇంతగా నచ్చ చెప్పినా కూడా కటీలి తన బుద్ధిని మార్చుకోలేదన్నమాట. ఇప్పుడిక దీనికి బుద్ధి చెప్పాల్సిందే. మన రూల్ ఏంటంటే, ముందు రిక్వెస్ట్ చెయ్యి, తర్వాత అర్థమయ్యేట్టు చెప్పు. అయినా వినకపోతే దాన్ని విరగది, అంటే అటాక్. అంటే అరే యార్, దీని అర్థం ముందు శాంతితో తర్వాత క్రాంతితో అని. అంటే చింటూది శాంతి ఇంకా క్రాంతి ఇద్దరు అమ్మాయిలతో ప్రేమ నడుస్తోందన్నమాట. మరైతే వీడు రింకీకి నీకు మధ్యలో ఎందుకు వస్తాడు? తెలియదురా బాబు, నాతో తప్పైపోయింది, అందుకే నీకు చెబుతున్నాను. ఒక ఇంటెలిజెంట్ వేరే ఇంటెలిజెంట్ కి చెప్తున్నప్పుడు ఇలాంటి ఎన్నో తప్పులు జరుగుతూనే ఉంటాయి. మీరందరూ జంతువులే, ఇలాంటి సమయాల్లో కూడా కామెడీలు చేస్తున్నారు. చూడండి, అడవిని, ఇందులోని జంతువుల్ని ఏ స్థితికి తెచ్చిందో ఆ రాక్షసి. సారీ అక్కా తీలి. చింటూ, నువ్వు చెప్పేది నిజం. నువ్వు ఏదో ఒకటి చేయి తొందరగా. నువ్వు ప్లాన్ చేయి, మేమందరం నీతో ఉన్నాం. అరే ఈ చింటూ వాళ్ళంతా ఎక్కడికెళ్ళారబ్బా? ఎంతో మంచి ఇంపార్టెంట్ న్యూస్ వాళ్ళకి చెప్పడానికి నేను వస్తే వీళ్ళు ఒక్కళ్ళు కనపడరేంటి? ఇక్కడ కూడా లేరే, ఎక్కడికి వెళ్ళారబ్బా? ఇక్కడ కూడా లేరు, ఎక్కడికి వెళ్ళారయ్యా? వీళ్ళని వెతుకుతూ వెతుకుతూ ఆ కట్టెలి కళ్ళ పడరు కదా, నేను నన్ను చంపేస్తుంది. ఇక్కడున్నారా వీళ్ళంతా? కబ్రు వచ్చేసాడు. ఓ కబ్రు, ఏం వార్త తెచ్చావు? ఏమైంది, నీ మొహం ఇలా ఉంది? క్వశ్చన్లు రెండు, జవాబులు కూడా రెండే. ఇది చాలా అన్యాయం, చాలా అన్యాయం, చాలా అన్యాయం. మొదటి జవాబు, ఆ కట్టెలి రాణి జంతువులన్నిటినీ పట్టేసింది. వాటి డెలివరీని బయర్స్ కి పాత బంగ్లా వెనకాల చేయబోతోంది, కానీ అది మనందరికీ బుద్ధి చెప్పడానికి
ఈ ఎడది మీద అటాక్ చేయబోతోంది. రెండో జవాబు, నా ప్రాణాన్ని కూడా నీచులు ఎత్తికెళ్ళిపోయారు. నా గర్ల్ ఫ్రెండ్ ని బతికించు చింటు, నా గర్ల్ ఫ్రెండ్ ని బతికించు. నాకేం తెలియదు, నాకేం తెలియదు చింటు, నా గర్ల్ ఫ్రెండ్ ని బతికించు చింటు. నా ప్రాణాన్ని నాకు ఇప్పించు. పొద్దు నుంచి తను ఏమైనా తినదో లేదో కూడా తెలియదు. తన సైజు ముందు నుంచి జీరో సైజే. ఏంటి, ఏం తినకుండా ఉంటుందా? నాకు తెలుసు ఆ ఆడకోతి చాలా తెలివిమంతురాలు. వీడు ఇక్కడ ఏడుస్తున్నాడు, అది అక్కడ కట్టేలి చెంచాను లైన్లో పెట్టుకుని ఆనందంగా తింటూ ఉండుంటుంది. కబ్రు, నువ్వేం టెన్షన్ తీసుకోకు. మేము నీ గర్ల్ ఫ్రెండ్తో సహా మన అందరి ఫ్రెండ్స్ ని ఏ సమస్య లేకుండా విడిపించుకొస్తాం. నువ్వు మా వదిన టెన్షన్ ఏం తీసుకోకు. ఆమెను విడిపించుతూ ఉండగా నీకేమైనా అయినా కూడా గట్రు నీ ప్రేమని ఏమీ కాకుండా సురక్షితంగా చూసుకుంటాడు. మరి మచ్చి మచ్చి కూడా నీ ఆడకోతని కలవడానికి వెళ్ళింది. తను తను ఎక్కడుంది? కానీ నువ్వన్నావు తను ఎవరో స్నేహితురాల్ని కలవడానికి వెళ్ళిందని. కబ్రు గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి ఎందుకు వెళ్ళింది? యాక్చువల్లీనే తను కబ్రు గర్ల్ ఫ్రెండ్ తో కలిసి పిక్నిక్ ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళింది. ఎందుకంటే మా జీవితంలో కూడా అన్ని మంచి జరగాలని. అరో, మంచి నీ జీవితంలో నుంచి కూడా వెళ్ళిపోయిందా? ఐఎమ్ సారీ, కానీ నేను చెప్పడం మర్చిపోయాను. కట్టెలి వాళ్ళ మనుషులు మంచి మంచిని కూడా ఎత్తికెళ్ళిపోయారు. విన్నారా? తను నా ప్రాణాన్ని బతికించడానికి ప్రయత్నించింది కూడా. అయ్యో, లేదు లేదు వీల్లేదు వీల్లేదు. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళడానికి వీల్లేదు. కటేలి కటేలి, అదే అదే నా మచ్చమచ్చకి ఏదైనా జరిగిందో, నేను నిన్ను వదలను. నేను వస్తున్నాను, నేను వస్తున్నాను. చెంచం చెంచం, కానీ తన పేరు మచ్మచ్ కదా. నువ్వు ప్రేమించలేదు కదరా, నీకెలా అర్థమవుతుంది? నేను ఎప్పుడు ఎమోషనల్ అయినా సరే తనని నేను ప్రేమతో చెంచం అంటాను. మచ్మచ్ ఇది రివర్స్ చెంచం, అంటే ప్రేమలో కూడా లాజిక్. తను నన్ను ఏ లాజిక్ లేకుండానే ప్రేమతోటి నన్ను గుమ్మడికాయ అంటుంది. మిగతా అన్ని ఇమోషన్స్ సేమ్ టు సేమ్ గానే ఉంటాయి. చూడండి, ఆ కటిలి చాలా భయంకరమైనది. తను మన వలని మనపైనే విసింది. మనం మళ్ళీ ఒకసారి అందరం కలిసి తన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ అది మళ్ళీ మనపై అటాక్ చేసే ముందే మనమే వాళ్లపై పూర్తి బలంతో అటాక్ చేయాలి. ఖబ్రు ఇంకా టుల్టుల్, మన అందరి జంతు ఫ్రెండ్స్ ని గుంపుగా చేయండి. ముందు మనం బందీలుగా ఉన్న స్నేహితుల్ని విడిపిద్దాం. తర్వాత కటీలి వాళ్ల మనుషులపై ఫైనల్ అటాక్ చేసి వాళ్ళని ఇక్కడి నుంచి తరిమి కొడదాం. ఏమో నేను లేకుండా టుల్టుల్ ఏమవుతున్నాడో ఏంటో. తనేమైనా తిన్నాడో లేదో నా జ్ఞాపకాల్లో పడి ఏం చేస్తున్నాడో ఏమో. మరి సరే, మరి మనం మళ్ళీ ఒకసారి అడవిపై అటాక్ చేద్దాం. కానీ ఈసారి ఆ చింటూ వాళ్ళందరి స్నేహితులను కూడా పట్టుకొద్దాం.
ఇంకెప్పుడు ఈ అడవుల్లో ఎవ్వరూ మిగలరు. నా ముందే తల ఎత్తుకు తిరగటానికి. రాణిగారు, నేను చెప్పేది ఇప్పటి వరకు చాలా పోట్లాటలు జరిగిపోయాయి. మరి అయినా కూడా మనం వాళ్ళ ఫ్రెండ్ మచ్ మచ్చినైతే పట్టేసుకున్నాం కదా. కొన్ని రోజులు మనం శాంతంగా కూర్చుంటే నా ఉద్దేశంలో అన్నీ ఆల్ రైట్ అంటే ఆంగ్లంలో చెప్తే సరిగ్గా అయిపోతుంది. సరిగ్గా అవుతుందా? నరికేస్తాను, నాశనం చేసేస్తాను. పెరికి వాడిలా ఎవరైతే మాట్లాడతారో వాడిని ఎక్కడే చంపేస్తాను. ఇది సరిగ్గా ఉంటుంది. ఏంటి? వినండి, మచ్ మచ్కి చాలా బాగా సేవ చేయండి. దాన్ని ఒక్క నిమిషం కూడా విశ్రాంతిగా కూర్చొనివ్వకండి. మీరు ముగ్గురు వెళ్ళండి, అందరినీ గుంపు చేయండి. ఈసారి మనది అతి భయంకరమైన అటాక్ అవుతుంది. ఐ థింక్ ఇదే కరెక్ట్ గా ఉంటుందండి. మీరు ఎప్పుడైతే ఎక్కువ ఎక్కువ సరుకు మాకు సప్లై చేస్తారో అప్పుడు మీరు కూడా ఎక్కువ సంపాదించుకోవచ్చు కదా అంట. వచ్చిపోయినన్నయ్యా, కడలి మేడం ఉండగా ఎందుకు భయపడుతున్నారు? దమ్ముతో ఉండాలి. ఏంటి, మీరు భయపడకండి, ఈసారి చెంచా కూడా మనతో వస్తాడు. నన్ను ఎందుకు ఇరికిస్తున్నారు బ్రదర్స్? ఏంటి, నేను అంటున్నది ఏంటంటే రాణిగారి గురించి నేను నా ప్రాణాలను కూడా ఇస్తాను. నేను వీరితోనే ఉంటాను, దాంతో వీరిని ఎవరు ముట్టను కూడా ముట్టలేరు. అలా వీరిపై అయ్యే ప్రతి అటాక్ ని, ఆంగ్లంలో చెప్పాలంటే ప్రతి దాడిని నేను నా వెడల్పైన ఛాతీపై తీసుకుంటా. మొదటిసారి తెలిసింది చెప్పుకు ఛాతీ కూడా ఉందని. ఎప్పుడు కనిపించని ఛాతీ అంటే రహస్య ఛాతీ. అక్కడ గార్డ్స్ ఉన్నారు, దాక్కోండి. అంతా సరిగ్గానే ఉంది కదా? సరిగ్గానే ఉంది. Ah.
నా ప్రాణవా, ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు లేకపోయేసరికి నేను ప్రాణం లేని జీవచ్చవల్లా మిగిలిపోయాను తెలుసా నీకు? ఒరే పిచ్చోడా, ఈ రోమియో జూలియట్ డైలాగ్స్ ఇంటికెళ్ళి చెప్పు. ఇంకొద్దిసేపు ఇక్కడున్నావనుకో ప్రాణమున్న జీవచ్చవం నుంచి ప్రాణం పోయిన శవలం అయిపోతావు. అందరూ కొండవైపుకి పదండి. అక్కడ మన స్నేహితులు ముందే చేరుకున్నారు. ఈరోజు కటీలిని ఊరి నుంచి తరిమేసే వరకు ఊరుకునేది లేదు. సగం సరుకైతే దొరికింది మ్యామ్, కానీ మిగతాది ఇప్పుడు దొరుకుతుంది. తొందరగా ఇయ్యండి మేడమ్, మేము వాటన్నింటిని అమ్మేసుకుని తొందరగా డబ్బులు చేసుకోవాలా. కటీలి గారు, చింటు వాళ్ళ స్నేహితులు కలిసి ఇప్పుడే అన్ని జంతువులను విడిపించి తీసుకెళ్లారు. అడవిలో నివసించే అన్ని జంతువులు కలిసి మనపై అటాక్ చేయటానికి సిద్ధమవుతున్నారు. చాలా దమ్ముంది ఈ చింటులో. ఇప్పుడొస్తుంది మజా. ఎలాంటి రహస్యాలు లేని యుద్ధం. మంచిది, మనకు చాలా దూరం వెళ్ళనవసరం పడదు వేటాడటానికి. వేట స్వయంగా మన దగ్గరికి వస్తుంది. ఈ కటేలి పిచ్చిదైపోయినట్టుంది. బహుశా తన లాస్ట్ మూమెంట్, అంటే ఆంగ్లంలో చెప్పాలంటే ఆఖరి నిమిషం వచ్చేసింది. స్నేహితులారా, ఇవాళ ఆ గడియ రానే వచ్చింది. మనందరం కలిసి ఈ అడవి రక్షణ గురించి, మళ్ళీ మన బెటర్ ఫ్యూచర్ గురించి కటీలిని వాళ్ళ చెంచగాళ్ళని ఇక్కడి నుంచి బయటికి తరిమేద్దాం. ఇప్పుడు తింటాను. చెంచా గారు, ఇప్పుడు నా నుండి ఎక్కడ తప్పించుకుంటావు? థ్యాంక్ యూ చింటు. అయ్య బాబోయ్, ఏయ్ వెళ్ళు వెళ్ళు వెళ్ళి అటాక్ చేయి. షేర్ కూడా పోయిందా?
నువ్వు నన్ను పిలుస్తున్నావా? అయితే వస్తాను కదా, వస్తాను. దేవుడా, చచ్చిపోయారా బాబు? మంచిగా చేయలేదు చింటూ, నీకేమనిపిస్తోంది? నేను దీనికి బదులు తీసుకోననా? ఒక్కొక్కరికి బుద్ధి చెబుతాను నేను, అంటించేస్తాను ఈ అడవులను, జంతువులను. ఏదైతే కట్టేలికి పని చేయలేనిదో వాటన్నింటినీ నాశనం చేస్తుంది కట్టేలి. నీకేమనిపిస్తోంది, అడవుల నాశనం నీపై ఎలాంటి ప్రభావం పడదా? అందరిలాగే నీ కూడా ఊపిరి పీల్చుకోవడానికి ఇవి ఎంతో అవసరం. ఇప్పుడు అర్థమైందా? అడవులకి మన అవసరం అంతగా లేదు, కానీ మనకి ఎంతో అవసరం. ఇవన్నీ ఎప్పుడైతే నాశనం అయిపోతాయో మనం ఒక్క క్షణం కూడా జీవించలేం. నీలాంటి పాపాత్మురాలికి బ్రతికే హక్కు ఏ మాత్రం లేదు.
కానీ నిన్నెందుకు వదిలేస్తున్నామంటే ఇప్పటికైనా బుద్ధొచ్చి నువ్వు మారుతావని. మారాలా? మై ఫుట్. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీ బుద్ధి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కూడా మారలేదనుకో, నేను నా స్నేహితులు కలిసి నువ్వు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా కూడా నిన్ను పట్టుకుంటాం. నేను వస్తున్నాను. చింటు, మమ్మల్ని కాపాడినందుకు చాలా థాంక్స్. యూ వెల్కమ్. మంచి పని అయింది, పారిపోయింది. ఇంత పరిగెత్తిన తర్వాత నాకు ఆకలి అవుతుంది. అరేయ్యా, ఈ తిండి పోతును కూడా కటేలీతో పాటు ఎందుకు పార్సిల్ చేసేలేదు? మీరు మళ్ళీ మొదలు పెట్టారా? మరి మీ అందరికి ఒక విషయం అర్థమయ్యే ఉంటుంది, మంచికి ఎప్పుడు విజయం లభిస్తుంది, ఇంకా చెడుకి ఓటమి. చింటు, నీకు ముందే తెలుసుంటే మనం మంచివాళ్ళమని, మంచికే విజయం లభిస్తుంది అని మరి మనం యుద్ధం ఎందుకు చేశాం? అలాగే గెలిచేవాళ్ళం కదా. ఇంత పెద్ద ఇంటెలిజెంట్ విషయం అయితే నీకు గట్రూవే చెప్పగలడు కదా మరి, ఎందుకంటే మీ ఇద్దరి బుద్ధి ఒకటే సైజు కదా. ఏ, నేను చెప్పాను కదా మనలోంచి ఎవరో ఒకళ్ళు ఉంటారని, చూసారా? సముద్రంలో చక్కెర వేసి ఫ్రెష్ లైమ్ చేస్తాం మేము, కళ్ళకు గంతెలు కట్టి టైం చెప్పుతాం మేము. సముద్రంలో చక్కెర వేసి ఫ్రెష్ లైమ్ చేస్తాం మేము, కళ్ళకు గంతెలు కట్టి టైం చెప్పుతాం మేము. గన్న లేకుండా చేయగలం బ్యాంగ్ బ్యాంగ్ బ్యాంగ్. చెగలం బ్యాంగ్ బ్యాంగ్ బ్యాంగ్.